అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన 93 ఎకరాల పూర్వపు చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేసి పెద్ద ఎత్తున నగదు పోగు చేసుకుంటున్నారని వెంటనే చెరువుకు పూర్చివేత పనులు ఆపివేయారని దొడగట్ట గ్రామ రైతులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సిపిఐ తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ 93 ఎకరాల గ్రామ చెరువును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అధికార పార్టీ నాయకులతో కొమ్మొక్కై మంత్రి వశశ్రీ చరణ్ అండదండలతో చెరువును కబ్జా చేసి వనరులను దెబ్బతీస్తున్నారని దీనివల్ల దొడగట్ట గ్రామం చుట్టుపక్కల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని ఈ చెరువు అన్యాక్రాంతం కాకుండా ఆర్డీఓకి వినతిపత్రం కూడా అందజేశామని వెంటనే ఈ చెరువు పూడిక పనులను ఆపివేయాలని నిరసన రైతులకు సంఘీభావం తెలిపారు. అంది కబ్జాదారులు దాన్ని బూట్ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. అప్పుడు దొడగట్ట గ్రామస్తుల చొరవ తీసుకొని గ్రామస్తులందరూ ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించి పార్టీలకు అతీతంగా ఆ రోజు పోరాడి ఆ చెరువును రిజిస్ట్రేషన్ చేయకూడదు పూడ్చకూడదని ఆ రోజు ఆపినటువంటి సంఘటన మన రెవెన్యూ అధికారుల రికార్డుల రూపంలోనే తెలుస్తా ఉంది మనకు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 329 సర్వే నంబర్లో 82 ఎకరాల 81 సెంటు సుబేదార్ కుంటగా క్లియర్ గా ఫీల్డ్ స్కెచ్ లో ఉంది. దాని ఎరేచిగా పూడ్చే కార్యక్రమం నియోజకవర్గంలో సుబేదార్ కుంటను 92 ఎకరాల 81 సెంట్ల సుబేదార్ కుంటను 329 సర్వే నంబర్లో యథేచ్ఛగా పూడ్చే కార్యక్రమం ఈ మంత్రి గారి ఉషాచరణ్ శ్రీ గారి అండదండలతో ఉషాచరణ్ శ్రీ గారి అనుచరులు దౌర్జన్యంగా చెరువును పూడ్చే కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 24 గంటలు అక్కడే నైట్ పనుకొని నిరసన కార్యక్రమం రైతులతో కలిసి మేము చేశాం. అప్పుడు తహసీల్దార్ గారు వచ్చి ఫీల్డ్ స్కెచ్ చూపించి 92 ఎకరాల 81 సెంట్ల చెరువు ఉంది దీంట్లో ఫీల్డ్ మ్యాప్లో ఉందని చెప్పి సాక్షాత్ తహసీల్దార్ గారు వచ్చి అక్కడికి మాకు అందజేసి దీన్ని పెగ్ మార్కింగ్ చేసి చెరువును పూడ్చనివ్వమని చెప్పి హామీ ఇచ్చి జేసీపీలను టిప్పర్లను సీజ్ చేసి తీసుకెళ్లారు. సరేనని చెప్పి మేము అధికారులు రెస్పెక్ట్ చేసి చేశాం. ఆ తర్వాత నెల రోజుల తర్వాత అదే జేసీపీలు అదే టిప్పర్లను మళ్ళీ రిలీజ్ చేసి పోలీసులు అండదండలతో రెవెన్యూ అధికారులు అండదండలతో మరి చెరువును పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు. దొడగట్ట గ్రామస్తులు రైతులందరూ అక్కడ పోతే వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా గూండాలు పోలీసులు గూండాలను ఎంపట పెట్టుకుని తీసుకొని వచ్చి వాళ్ళను ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పోవడం జరిగింది. అందుకోసం తెలుగుదేశం పార్టీ సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమంతా మద్దతు తెలిపి ఈరోజు ధర్నా కార్యక్రమానికి రైతులు వచ్చారు. ఆ చెరువు పూడిస్తే మా వందలాది బోర్లు వేలాది మంది రైతులు బజారుకు పడేయాలని బలవంతంగా గూండాలు పోలీసులు గూండాలను ఎంపట పెట్టుకుని తీసుకొని వచ్చి వాళ్ళను ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పోవడం జరిగింది. అందుకోసం తెలుగుదేశం పార్టీ సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమంతా మద్దతు తెలిపి ఈరోజు ధర్నా కార్యక్రమానికి రైతులు వచ్చారు. ఆ చెరువు పూడిస్తే మా వందలాది బోర్లు వేలాది మంది రైతులు బజారుకు పడే అవకాశం ఉంది. కళ్యాణదుర్గం పట్టణం అంతా మునిగిపోయే అవకాశం ఉంది. 93 ఎకరాల చెరువు దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ ఆస్తి అది పూడిస్తే విలువ చేస్తుంది. దాని రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కట్టబట్టే దానికోసం మంత్రి గారు ఒక స్కెచ్ చేసి అనుచరులతో పూర్తిచ్చే కార్యక్రమం చేస్తా ఉంది. ఒక పెద్ద కంపెనీని తీసుకొచ్చి దానికి జాయింట్ అగ్రిమెంట్ చేపిచ్చి పట్టాగా క్రియేట్ చేసి చేశారు. 2015లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో రైతులు పార్టీలకు అతీతంగా వెళ్లి ఈ చెరువును కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరాటం చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధికారులు రిజిస్ట్రేషన్ ఆపు చేసి కుంటను అదే విధంగా ఉంచడం జరిగింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పట్టాగా మార్పు చేసి ఆర్డీఓ గారు అందరూ దాన్ని పట్టాగా రూపు చేసి ఈరోజు చెరువును పూడ్చే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా అధికారులకు కూడా అధికారులకు విన్నవించి ఈ చెరువును సుబేదార్ కుంటే 93 ఎకరాలు అన్యాయక్రాంతం కాకుండా కళ్యాణదుర్గం పట్టణానికి దొడగట్ట గ్రామస్తులకు కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 70,000 మంది జీవనం సాగిస్తున్నారు. ఈ 70,000 మంది ఇళ్లు మునిగిపోకుండా ఉండడానికి ఆ కుంటను పూడ్చే కార్యక్రమం ఆపాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మేము ఇంతపత్రాలు అందజేశాం. రైతులు ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో అందజేశాం. కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వాలని వచ్చాం.
ఇప్పటికన్నా అధికారులు మేల్కొని ప్రజలకు సంబంధించిన ఆస్తిని రియల్ ఎస్టేట్ దారులకు వెళ్ళకుండా కాపాడి చెరువును కాపాడి కళ్యాణ దుర్గాన్ని ముంపు గురి కాకుండా వేలాది మంది రైతులు బజారుపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేయడానికి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేశాం। ఖచ్చితంగా అధికారులు స్పందిస్తారని ఆశిస్తున్నాం। ఈ మంత్రి గారికి కూడా ఓట్లు లేపించుకున్నటువంటి మంత్రి గారికి కూడా బాధ్యత ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం। మంత్రి గారు దీని వెనక ఉన్నారనేది బహిరంగ రహస్యం, కానీ ఇప్పటికైనా కూడా ఆమె తప్పు తెలుసుకొని ఆ చెరువును పూడిక ఆపుతున్నామని చెప్పి అధికారులకు చెప్పి ఆపించాల్సిన బాధ్యత ఆమెపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఓట్లు లేపించుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఓట్లు లేపించుకొని 114 చెరువులు నీళ్లు నింపుతానని చెప్పి ఓట్లు లేపించుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 93 ఎకరాల చెరువును పూర్తి చేసే కార్యక్రమం చేస్తాంది। 114 చెరువు నీళ్లుస్తుందో లేదో తెలియదు, కానీ చెరువును పూడ్చుకొని ఆపాల్సిన బాధ్యత మీపైన ఉంది అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం।